ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి అంశం తెలంగాణలోనే కాకుండా మొత్తం భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించబడుతున్నటువంటి ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టు గురించి. ఆ ప్రాజెక్టే మన యొక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి ముందు మనం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి నదిపైన నిర్మించబడుతుంది కదా, ఈ గోదావరి నదికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం చూసిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకుంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమిటి అన్నది మనకి పూర్తి అవగాహన వస్తుంది. గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ త్రయంబక్ నుంచి ప్రారంభమై తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రలోకి వస్తుంది. ఆంధ్రలో మన ఏడు పాయలుగా గోదావరి నది ఏడు పాయలుగా చీలిపోయి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఏడు పాయలు గౌతమి, వశిష్ట, వైనతేయ, ఆత్రేయ, కౌశిక, తుల్య, భరద్వాజ అని చెప్పి ఏడు మనకి పాయలు ఉన్నాయి. అలా చీలిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో మనం ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ ప్రాజెక్టులో నీటితో పాటుగా మట్టి వచ్చి ఆగడం అనేది కనిపిస్తుంది. అలా గోదావరి నది పైన ఆనకట్టలు కడితే సిల్టింగ్ అనే సమస్య ఎక్కువగా ఉంది, మట్టి పూరుకుపోవడం అనేది ఎక్కువగా ఉంది. సో దాంతో గత ప్రభుత్వాలు చాలా వరకు గోదావరి నది నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదు. అందువల్ల వందల కొలది లేదా వేల టీఎంసీ వాటర్ వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోయేది. ఓకే, ఇప్పుడు నాసిక్లో ప్రారంభమైన ఈ గోదావరి నది ప్రవాహం ఈ మహారాష్ట్రలో అనేక ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఈ తెలంగాణలోకి వచ్చేసరికి నీరు అనేది దానికి ఉండదు. నీరు ఎలాగా వస్తుంది అంటే దాని పరివాహక ప్రాంతం నుంచి వస్తుంది. పరివాహక ప్రాంతం అంటే ఇంగ్లీష్లో క్యాచ్మెంట్ అని చెప్పేసి అంటారు. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి, ఇప్పుడు వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు ఎరువులుగా అది పారిన తర్వాత అది ఎలాగా ప్రవహించి ఈ గోదావరిలో కలుస్తుంది, అది గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం. రెండోది అతి ముఖ్యమైనది, నీరు ఈ గోదావరికి ఎలా లభిస్తుంది అంటే ఉపనదుల ద్వారా వస్తుంది, ఉపనదులు. అయితే ఇప్పుడు మా తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రాంతంకి వచ్చేసరికి ఈ యొక్క గోదావరి నదికి ముఖ్యమైన ఉపనదులు. ఇప్పుడు ఇది గోదావరి నది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా తూర్పు వైపు ప్రవహిస్తుంది. సో ఇలా తూర్పు వైపు ప్రవహిస్తున్నప్పుడు మనం తూర్పులో ఇటువైపు చూస్తే ఎడమవైపు దట్ మీన్స్ పైన ఉన్నవన్నీ ఎడమ ఉపనదులు, కింద దక్షిణంలో ఉన్నవన్నీ కూడా కుడి ఉపనదులు అని చెప్పి అంటాం. ఎడమ ఉపనదులు కడెం, ప్రాణహిత, ఇంద్రావతి. అయితే ఇక్కడ మంజీరా నది ఒక ప్రముఖ నది, కుడి ఉపనది. ఈ మంజీరా నది గోదావరిలో కలిసిన తర్వాత నిర్మించబడిన ప్రాజెక్టే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఆ తర్వాత కడెం అనే చిన్న నది వస్తుంది, అది ప్రవాహం కొంచెం కొంచెంగా ఉంటుంది. కడెం ప్రాజెక్ట్ ఆల్రెడీ దానిపై నిర్మాణం చేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మనకి వస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ మానేరు అని చెప్పి అంటాం, దీని ప్రవాహం కూడా కొంచెం తక్కువే. అంటే శ్రీరామ్ సాగర్ నుంచి ప్రాణహిత కలిసినంత వరకు కూడా గోదావరిలో నదీ ప్రవాహం కొంచెం తక్కువగా ఉంటుంది, అంతంత మాత్రంగా ఉంటుంది. గోదావరిలో మరలా నీటి ప్రవాహం ఎక్కువగా కనిపిస్తుంది ఏ ఉపనది కలిసిన తర్వాత అంటే ఈ ప్రాణహిత. ఈ ప్రాణహిత నది అనేది కలిసిన తర్వాత దీంట్లో నదీ ప్రవాహం అత్యధికంగా ఉంటుంది. ఈ ప్రవాహాన్ని ఉపయోగించుకోవడం కోసమే గత పాలకులు మనం వాళ్ళు ప్రణాళిక రూపకల్పన చేశారు. సో 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి. వైఎస్ఆర్ ఒక ప్రఖ్యాత పథకాన్ని స్టార్ట్ చేశారు. ఆ ప్రఖ్యాత పథకం పేరే జలయజ్ఞం అని చెప్పేసి అంటాం. వైఎస్ఆర్ చేపట్టినటువంటి ఒక ప్రఖ్యాత కార్యక్రమం జలయజ్ఞం. ఇప్పుడు వైఎస్ఆర్ యొక్క జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా చిన్న, మధ్య, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి. అవి ఆల్మోస్ట్ ఒక 80 వరకు ఆనకట్టలు నిర్మాణం చేసి సుమారు కోటి ఎకరాల భూమికి నీటిపారుదల అందించాలని చెప్పి అనుకున్నారు వైఎస్ఆర్. కోటి ఎకరాలకి నీటిపారుదల అందించడం కోసం అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణం చేయబోతున్నారు వైఎస్ఆర్. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ని హరిత ఆంధ్రప్రదేశ్గా మారుస్తాను అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పుడు గోదావరి నదిపైన, కృష్ణా నదిపైన, అనేక ఇతర చిన్న చిన్న నదులపైన కూడా ఆనకట్టల నిర్మాణం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గోదావరి నది
గోదావరి నది ఇప్పటి వరకు కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోబడలేదు. వైఎస్ఆర్ కాన్సన్ట్రేషన్ గోదావరి నదిపైన ప్రధానంగా ఉంది. అప్పుడు ఈ 2004లో ప్రారంభమైన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఈ గోదావరి నదిని సద్వినియోగం చేసుకోవడం కోసం అప్పుడు వైఎస్ఆర్ రెండు అతిపెద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఆ రెండు అతిపెద్ద ప్రాజెక్టులే, ఒకటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్, రెండోది పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. అది ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకే అప్పుడు పేరు పెట్టబడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో వైఎస్ఆర్ యొక్క ఈ ప్రాజెక్ట్ డిజైన్, వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రాజెక్ట్ డిజైన్ ఎలా ఉంది అంటే, ఈ వార్ధా అండ్ వైన్ గంగా ఈ రెండు కలిసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ప్లేస్ వస్తుంది. దీని అంటారు తుమ్మడి హట్టి అని చెప్పి అంటారు. తుమ్మడి హట్టి, ఈ తుమ్మడి హట్టి అనే ప్రాంతంలో ఆనకట్ట నిర్మాణం చేయాలి. ఆనకట్ట, సి ఇంగ్లీష్లో ఈ ఆనకట్టని ఒకటి డ్యామ్ అని చెప్పేసి వర్ణిస్తారు, ఒకటి బ్యారేజ్ అని చెప్పేసి వర్ణిస్తూ ఉంటారు. జస్ట్ బేసిక్ ఐడియా డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ ఏంటో మనం తెలియాలి ఈ డ్యామ్ అండ్ బ్యారేజ్కి సంబంధించి. మన వాటర్ కమిషన్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారంగా డ్యామ్ అంటే ఇది ఒక ఆనకట్ట, నదీ ప్రవాహం కట్టంగా. దేనికోసం ఇది అంటే ఫర్ స్టోరింగ్ ద వాటర్, అంటే పెద్ద జలాశయం ఏర్పడుతుంది, అక్కడ నుంచి చిన్న చిన్న కాలువల ద్వారా నీటిపారుదల అందించుకుంటారు. అయితే బ్యారేజ్ ఎందుకు కడతాము మనం అంటే, దీనికి డిఫరెంట్ పర్పజెస్ ఉన్నాయి. మెయిన్ వాటర్ కమిషన్ డెఫినేషన్ ప్రకారంగా ఫర్ డైవర్షన్ ఆఫ్ వాటర్, నీటిని మళ్లించడానికి, నీటిని మళ్లించడం కోసం అక్కడ కట్టే ఆనకట్టని అంటారు బ్యారేజ్. సో బ్యారేజ్ అంటే ఫర్ డైవర్షన్ ఆఫ్ వాటర్. వైఎస్ఆర్ హయాంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించిన అంశం. ఒకే ఒక ఆనకట్ట కడతారు, ఆ ఒక్క ఆనకట్ట పేరు తుమ్మడి హట్టి. ఈ వార్ధా నది, వైన్గంగా నది కలిసిన తర్వాత ప్రాణహిత అంటారు, అప్పుడు ఇమీడియట్లీ దాన్ని ఆపేసి తుమ్మడిహట్టి వద్ద నీటిని అక్కడ నుంచి చేవలాకి డైవర్ట్ చేయాలి. దాంట్లో భాగంగా 160 TMC వాటర్ నీటిపారుదలకు ఉపయోగిస్తారు. అది 16.74 lakh acres ఉపయోగపడుతుంది అన్నారు. 30 TMC వాటర్ ట్విన్ సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్కి తరలించి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి ఉపయోగిస్తాము అని చెప్పి అన్నారు. 16 TMC వాటర్ని ఇండస్ట్రియల్ యూజ్కి ఉపయోగిస్తామని చెప్పేసి అన్నారు. అలా 2009 వచ్చేసింది. 2009లో వైఎస్ఆర్ మరణించారు. తర్వాత రోసయ్య వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు, తెలంగాణ ఉద్యమం తీరు రూపాన్ని దాల్చింది. 2014లో కొత్త తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే ఇక్కడ మహారాష్ట్రతో కొన్ని సమస్యలు ఉత్పన్నం ఉన్నాయి. ఏంది ఆ మహారాష్ట్ర సమస్యలు అంటే, ఇప్పుడు ఈ తుమ్మడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతం వస్తుంది. మహారాష్ట్రలో అనేక గ్రామాలు ముంపుకి గురైపోతాయి. సో మహారాష్ట్ర దాన్ని అబ్జెక్షన్ చేస్తూ వస్తుంది. వైఎస్ఆర్ హయాంలో దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చి ఆ ప్రాజెక్ట్ని వేగంగా పూర్తి చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అబ్జెక్షన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీరు ఈ తుమ్మడి హట్టి ప్రాజెక్ట్ని నిర్మాణం పూర్తి చేస్తే, 160 TMC వాటర్ స్టోరేజ్ కెపాసిటీతో మీరు చేస్తే, మొత్తం ఈ మహారాష్ట్రలో ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలు అనేకం మునిగిపోతాయి. సో కాబట్టి ఆ నిర్మాణం అంత కెపాసిటీతో అక్కడ చేయడానికి వీలు లేదు అని చెప్పి మహారాష్ట్ర అప్పుడు చాలా అబ్జెక్షన్ చేసింది. ప్లస్ ఇంకోటి రిపోర్ట్ ఏంటి అంటే, వీళ్ళు 160 TMC వాటర్ని తుమ్మడి హట్టి నుంచి పంపిస్తామని చెప్పి అన్నారు, డైవర్ట్ చేస్తామన్నారు. కానీ మన సర్వేలు ఏం చెప్తున్నాయంటే, ఈ వార్ధా, వైన్గంగా రెండు కలిసిన తర్వాత నీటి ప్రవాహం 160 TMC వరకు రాదు. అది సుమారు 110 నుంచి 120 TMC మధ్యనే ఉంటుంది. 160 TMC వరకు రాదు. ఇప్పుడు 160 TMC అని చెప్పి మన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి దానికి తగ్గట్టుగా మనం అనేక అలొకేషన్ చేసుకొని వెళ్ళిపోతాం, ఈ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్కి ఇంత ఇంత అని చెప్పి. కానీ అక్కడ ఆనకట్ట నిర్మాణం చేసిన తర్వాత 160 TMC రాకుండా 110 TMC వాటర్ వస్తే అప్పుడేమవుతుంది, అలొకేషన్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. సో కాబట్టి ఈ సర్వేలు చెప్తున్నాయి, తుమ్మడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం చేస్తే అనుకున్న విధంగా 160 TMC వాటర్ రాదు. ఇంకోటి మహారాష్ట్ర అబ్జెక్షన్, తమ గ్రామాలు మునిగిపోతాయి అని చెప్పి. దాంతో మన కేసీఆర్ అప్పుడు అనేక టెక్నికల్ టీమ్స్ని అపాయింట్ చేసి మహారాష్ట్ర గవర్నమెంట్తో చర్చలు జరిపి ఆ తర్వాత ఒక కంపెనీ, సో ఆ విధంగా వ్యాప్కాస్ లిమిటెడ్ వారు లిడార్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు మనకు అనుకున్న విధంగా టీఎంసీ వాటర్ ఎక్కడ ఆనకట్ట నిర్మాణం చేస్తే అందుబాటులోకి వస్తుందని చెప్పి బాగా పరిశోధన చేసింది. పరిశోధన చేసిన తర్వాత వ్యాప్కాస్ కంపెనీ లిమిటెడ్ మన ప్రభుత్వానికి
మన అప్పుడు మెయిన్ ఇంజనీర్ విద్యాసాగర్ వీళ్ళందరితో చర్చలు జరిపి రికమండ్ ఏం చేసింది అంటే, ఇప్పుడు ఈ మేడిఘట్ట వద్ద ఆనకట్ట నిర్మాణం చేస్తే ప్రాణహిత నది యొక్క నిర్మూతం ఆగుతుంది, కొంతవరకు మానేరు నది, ఇంకొంచెం ఎల్లంపల్లి నుంచి వచ్చే నీరు ఇదంతా ఇక్కడ ఆగుతుంది. సో మనం అనుకున్న విధంగా దానికంటే ఎక్కువ నీరుని ఇక్కడ మనం ఆనకట్ట నిర్మిస్తే ఉపయోగించుకోవచ్చు అని చెప్పి వ్యాప్కాస్ లిమిటెడ్ వారు మన ఇంజనీర్స్తో స్టడీ చేసిన తర్వాత, లీడర్ టెక్నాలజీ ద్వారా స్టడీ చేసిన తర్వాత ఇంజనీర్స్తో చర్చించి మన ప్రభుత్వానికి రికమెండేషన్ చేసింది. అయితే ఇక్కడ ఆనకట్ట నిర్మాణం చేస్తే 280 టీఎంసీ వాటర్ వరకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. 280 నాట్ 160, దానికంటే 120 టీఎంసీ ఎక్స్ట్రా వాటర్, 280 టీఎంసీ వాటర్ ఇక్కడ మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో దాంతో మన తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. 2016లో మన తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో పూర్తి తరహా చర్చలు జరిపిన తర్వాత ఈ ఒరిజినల్గా వైఎస్ఆర్ యొక్క ఈ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజన సవంతి ప్రాజెక్టుకి కొన్ని మార్పులు చేసింది, రీడిజైన్ చేసింది. ఇప్పుడు ఆ యొక్క ప్రాజెక్ట్ని రెండుగా విభజించింది. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వానికి ఒక అంగీకారం కుదిరింది. దాని ప్రకారంగా వైఎస్ఆర్ హయాంలో వచ్చినటువంటి ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని రెండుగా విభజించారు. సో ఎన్టీఆర్ రెండు 2016లో వచ్చినవి, ఒకటి అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్, రెండవది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. సో బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్ దీని ప్రకారం ఏం చేస్తారు అంటే తుమ్మడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం చేస్తారు. దీని ద్వారా ఎంత నీటిని ఈ ఆదిలాబాద్ కొమరం భీమి డిస్ట్రిక్ట్స్కి ఉపయోగిస్తారు అంటే 20 టీఎంసీ వాటర్. అంటే ఇప్పుడు ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 20 టీఎంసీ అని చెప్పి అంటారు. 20 టీఎంసీ అది ఒకటి. ఇప్పుడు రెండోది కాళేశ్వరం. సో మొత్తం భారతదేశంలో చర్చనీయాంశంగా ఉన్నటువంటి ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. సో గతంలో అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్. సో ఇక్కడ ఒక చిన్న ప్రాజెక్ట్ తుమ్మడిహట్టి వద్ద కడుతున్నారు, అది అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్. ఓన్లీ 20 టీఎంసీ వాటర్ మన కొమరం భీమ ఆదిలాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్కి ఉపయోగిస్తారు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని మన వ్యాప్కాస్ లిమిటెడ్ లీడర్ టెక్నాలజీ ద్వారా స్టడీ చేసి రికమెండ్ చేసిన దాని ప్రకారం ఆనకట్ట ఎక్కడ నిర్మాణం చేయబోతున్నారంటే మేడిగడ్డ వద్ద నిర్మాణం చేయబోతున్నారు. మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేసి అక్కడ నీటిని ఆపి ఆ నీటిని ఇమిడియట్గా మళ్లించడం. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క నీరు గోదావరి నదిలోనే ఒక సైక్లిక్ వేలో తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ నీరు ఆపబడుతుంది, ఆ నీరు అలాగా అనేక కాలువల ద్వారా టనెల్స్ ద్వారా ప్రవహించిన తర్వాత మళ్ళీ అది అలాగ తిరిగి గోదావరి నదిలోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఆ గోదావరి నదిలో అలాగా ప్రవహించి మళ్ళీ మేడిగడ్డ దగ్గర ఆగుతుంది. మళ్ళీ ఇదిలాగా అంటే ఒక సైకిల్ లాగా తిరిగే విధంగా రూపకల్పన చేయబడినటువంటి ఒక ప్రాజెక్ట్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్. సో ఆ డిజైన్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇది మనకి ఇంపార్టెంట్ అంశం కాళేశ్వరం ప్రాజెక్టులో. అది ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పాలి అంటే మొత్తం ఎంత టీఎంసీ వాటర్ దింది అంటే, ఇన్ఫ్యాక్ట్ మొత్తం 240 టీఎంసీ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇది మొత్తం 240 టీఎంసీ. ఇప్పుడు ఈ 240 టీఎంసీ అది ఎలాగవుతుంది అంటే 195 టీఎంసీ మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేయడం ద్వారా దీన్ని మరలిస్తారు. ఇంకొకటి 20 టీఎంసీ ఇది ఎల్లంపల్లి నుంచి ఇక్కడ తరలిస్తారు 20 టీఎంసీ. ఇక రిమైనింగ్ 25 టీఎంసీ గ్రౌండ్ వాటర్ అని చెప్పేసి అంటున్నారు. సో గ్రౌండ్ వాటర్ని కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగిస్తున్నారు. ఇక్కడ 25 టీఎంసీ గ్రౌండ్ వాటర్, 20 టీఎంసీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి, 195 టీఎంసీ మేడిగడ్డ నుంచి, ఇలా మొత్తం 240 టీఎంసీ వాటర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు ఈ 240 టీఎంసీ వాటర్ ఉపయోగం మనం చూస్తే ఈ ఉపయోగం అనేది ఎలా చేయబోతున్నారు, ఇక్కడ 169 టీఎంసీ నీటిపారుదలకు ఉపయోగిస్తారు. 169 టీఎంసీ ఈ 169 టీఎంసీ వాటర్
169 టీఎంసీ వాటర్ నీటిపారుదలకు ఉపయోగిస్తారు. ఎన్ని ఎకరాల భూమికి నీటిపారుదల వస్తుందంటే ఇది 18.25 లాక్, 18,25,000, 18.25 లాక్ ఎకర్స్కి నీటిపారుదల అందిస్తుంది 169 టీఎంసీ వాటర్. ఇంకా దాంతోపాటుగా ఇతర ప్రాజెక్టులో నీరు లేనప్పుడు ఇక్కడ నుంచి నీరు తరలించి ఆ పర్టికులర్ ఆయకట్టు ప్రాంత స్థిరీకరణకి కూడా ఈ యొక్క ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఆయకట్టు స్థిరీకరణ ఇదైతే 18.25 లాక్ ఎకర్స్కి నీరు అందిస్తుంది డైరెక్ట్గా, ప్లస్ ఇతర ప్రాజెక్టులకి కూడా ఆయకట్టు స్థిరీకరణలో సహకరిస్తుంది. అలా ఆయకట్టు స్థిరీకరణ 18,00,000 ఎకరాలకి స్థిరీకరణకి సహకరిస్తుంది. అయితే డైరెక్ట్గా నీరు అందిస్తుంది ఎన్ని ఎకరాలకి అంటే 18.25 లాక్ అని చెప్పేసి అంటాం. అది ఇంకో స్పెషల్గా ఆయకట్టు స్థిరీకరణకి 18.2 లాక్స్. సో 169 టీఎంసీ వాటర్ నీటిపారుదలకి. ఇక యాజ్ యూజువల్ గతంలో లాగా 30 టీఎంసీ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ డ్రింకింగ్ వాటర్ పర్పస్, డ్రింకింగ్ వాటర్ కోసం ఉపయోగిస్తారు 30 టీఎంసీ. నెక్స్ట్ 10 టీఎంసీ వాటర్ ఇప్పుడు ఈ కాలువలు వివిధ గ్రామాల మీదుగా వస్తున్నప్పుడు కొన్ని గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్కి ఉపయోగిస్తారు. అంటే 10 టీఎంసీ వాటర్ ఎన్రూట్ విలేజెస్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు ఈ కాలువలు ప్రవహిస్తూ వస్తున్న మార్గం ఎన్రూట్ అని చెప్పేసి అంటే మార్గ ప్రవాహంలో మధ్యలో ఉన్నవి, ఆ ఎన్రూట్ విలేజెస్కి ఒక 10 టీఎంసీ వాటర్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ 16 టీఎంసీ యాజ్ యూజువల్ గతంలో చెప్పిన విధంగా ఇండస్ట్రియల్ యూజ్ అని చెప్పేసి అంటారు. ఇక రిమైనింగ్, ఏదైతే రిమైనింగ్ ఉందో అది ఇవాపరేషన్ అని చెప్పేసి అంటారు. ఇవాపరేషన్ అంటే ఆవిరైపోతుంది. మన జల ప్రవాహం ఉంది, ఇప్పుడు జలప్రవాహం వెళ్తూ ఉన్నప్పుడు కొంత నీరు ఏమవుతుంది, ఆవిరి అవుతుంది. అలా రిమైనింగ్ ఏదైతే టీఎంసీ మిగిలి ఉందో అది ఆవిరిది అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఆ డిజైన్, అది డిజైన్లో భాగంగా మనం చూస్తే దీనిలో రిజర్వాయర్స్, మొత్తం రిజర్వాయర్స్ 20 రిజర్వాయర్స్ నిర్మించబోతున్నారు. సో ఇక నెక్స్ట్ వస్తే దీని యొక్క కాస్ట్ 80,190 కోట్లు. 80,190 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క అంచనా అని చెప్పేసి, నిర్మాణ అంచనా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు దీంట్లో ఈ మొత్తం ప్రాజెక్ట్ని 7 లింక్స్గా 20 ప్యాకేజెస్గా విభజించారు. సో దీంట్లో 7 లింక్స్, ఈ లింక్స్లో ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. లింక్స్ అనేవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో 7 లింక్స్ ఉన్నాయి, 28 ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క లింక్లో కొన్ని కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. అలా మొత్తం 7 లింక్స్ కలిపితే 28 ప్యాకేజెస్ వస్తాయి. ఇప్పుడు ఈ 7 లింక్స్ని మనం కనెక్ట్ చేసుకుని వెళ్ళిపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోతుంది. మేడిగడ్డ నుంచి శ్రీపాదయల్లంపల్లి ఇక్కడ ఏదైతే ఆనకట్టల నిర్మాణం చేస్తారో ది అంతా కూడా లింక్1 కిందకి వస్తుంది. ప్రస్తుతం అతి వేగంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి కదా, అది లింక్1లో ప్రధానంగా ఎక్కువగా జరుగుతున్నాయి, లింక్1. ఇప్పుడు ఈ ప్రాణహిత నది కలిసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆనకట్ట, దీన్ని మనం బ్యారేజ్ అని చెప్పి పిలవాలా, డ్యామ్ అని పిలవాలంటే ఇది బ్యారేజ్ అని చెప్పి అంట. ఎందుకంటే ఇక్కడ ఏదైతే నీరు ఆగుతూ ఉంటుందో ఆ నీటిని అక్కడ స్టోర్ చేయరు, అక్కడ నుంచి ఏం చేస్తారు, దాన్ని డైవర్ట్ చేస్తారు. కాబట్టి దీన్ని బ్యారేజ్ అంటాం. ఏం బ్యారేజ్? మేడిగడ్డ బ్యారేజ్ అని చెప్పి అంటాం. ఇది మన మేడిగడ్డ. సో మేడిగడ్డ బ్యారేజ్ అని చెప్పి నిర్మాణం చేస్తారు. సో ఇక్కడ నీరు ఆగిపోతుంది, ఇక్కడ నీరు ఆగుతుంది. ఇప్పుడు ఈ నీటిని ఏం చేస్తారు అంటే ఎత్తిపోతల ద్వారా, సాధారణంగా ఇక్కడ లో ల్యాండ్ ఉంది, ఇక్కడ నీటిని ఆపారు, ఇక్కడ నీటిని ఆపి పై భాగానికి తీసుకొస్తారు, కిందకి పంపించడం లేదు పైకి తీసుకొస్తారు. ఇలా పైకి తీసుకురావాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ ఎత్తిపోయాలి, అంటే పైప్లైన్ వేయాలి. ఇక్కడ పైప్లైన్ వేస్తారు, పైప్లైన్ వేసి మోటార్లు ఫిక్స్ చేస్తారు, ఆ మోటార్లు చేసి లాగుతారు. సో అలాగ అక్కడ స్టోర్ అయిన వాటర్ని ఎత్తిపోతల ద్వారా పై భాగానికి తీసుకెళ్తారు. అయితే మనం పైప్లైన్స్ వేస్తాం, లేదా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెద్ద కొండలు అడ్డంగా ఉంటాయి, ఆ కొండలు అడ్డంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే టన్నల్, సొరంగం చేస్తారు. మన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో అత్యధికంగా టన్నల్స్ ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు టన్నల్స్ అది కూడా ఎంత, 10 మీటర్స్ డయామీటర్, 10 మీటర్ల వ్యాసం, 1 మీటర్ 3.3 ఫీట్ అంటే 33 ఫీట్, సుమారు 33 ఫీట్ల డయామీటర్తో సొరంగాలు తవ్వుతున్నారు. ఇప్పుడు ఆ సొరంగంలో నుంచి నీరు ప్రవాహం చేస్తుంది.
ఆ నీరు ప్రవాహం చేసి లోపల మళ్ళీ స్టోర్ ఉంటుంది. దాన్ని సర్జికల్ పూల్స్ అంటారు. దాన్ని సర్జికల్ పూల్స్. సో సొరంగాల ద్వారా నీరు ప్రవహించిన తర్వాత లోపల మళ్ళీ కొంచెం స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ అయిన వాటర్ని సర్జికల్ పూల్ అని చెప్పేసి అంటారు. మళ్ళీ అక్కడ నుంచి నీటిని తరలించుకుని తీసుకెళ్తారు. అయితే ఇక్కడ నుంచి పైప్ లైన్స్ ద్వారా ఈ యొక్క నీటిని ఇక్కడికి తరలిస్తారు. సో మేడిగడ్డ దగ్గర నిలిపివేయబడినటువంటి నీటిని ఏం చేస్తున్నారు అంటే ఎత్తి పోతల ద్వారా తీసుకొచ్చి ఈ అన్నారం దగ్గర డంప్ చేస్తున్నారు. సో అన్నారం ఆనకట్ట నిర్మాణం చేశారు. ఇప్పుడు ఇది గోదావరి నదిలోకి వచ్చేసింది అండ్ కిందకి వెళ్ళినటువంటి ఆ నీరు మళ్ళీ ఏమైంది పైకి వచ్చేసింది గోదావరిలోకి. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేశారంటే ఈ నీటిని కాస్త తీసుకుని వెళ్ళి ఇటువైపు కొంచెం ముందు జరుపుతారు, వెనక్కి జరుపుతారు. సో ఇక్కడ ఒక ఆనకట్ట. సో దీన్ని అంటారు సుందిల్లా. దీన్ని అంటారు సుందిల్లా. సో ఇక్కడ ఇప్పుడు నీరు ఆగిపోతుంది. సుందిల్లా అని చెప్పేసి దీన్ని అంటాం. సో ఇక్కడ ఆగిపోయిన నీటిని మళ్ళీ ఏం చేస్తారు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ దగ్గరికి తీసుకొస్తారు. సో ఆల్రెడీ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు పేరే మన శ్రీపాద, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రాణహిత నది కలిసిన తర్వాత గోదావరి నది ప్రవాహం అనేది అత్యధికంగా ఉంది. ఇప్పుడు ఆ నది ప్రవాహాన్ని అడ్డుకున్నారు. ఇక్కడ మేడిగడ్డ దగ్గర, మేడిగడ్డ దగ్గర ఆపిన నీటిని తీసుకొచ్చి అన్నారం దగ్గర కలుపుతున్నారు. అన్నారం దగ్గర ఆపిన నీటిని తీసుకొచ్చి సుందిలలో వేస్తున్నారు. ఆ సుందిలలో ఒక నీటిని తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఇక్కడ కలుపుతున్నారు. అంటే ఇప్పుడు లింక్ వన్లో కొత్తగా 3 ఆనకట్టలు కడుతున్నారు. కొత్తగా 3 ఆల్మోస్ట్ నిర్మాణం అయిపోయింది. అది సుందిల్లా బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్. సో గోదావరి నది మనకి ఈ డైరెక్షన్లో ప్రవహిస్తూ ఉంది. ఇలాగ వెళ్తున్న నీటిని ఏం చేస్తున్నారు, వెనక్కి లాగి తీసుకొచ్చి గోదావరిలో కలుపుతున్నారు. ఇది లింక్ వన్ అనేది. సో లింక్ వన్లో మేడిగడ్డ, ఆ మేడిగడ్డ, మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి వరకు నీటిని తీసుకొచ్చేసారు. ఓకే, ఇప్పుడు ఈ నీటిని ఏం చేయాలంటే మన తెలంగాణలో వివిధ డిస్ట్రిక్ట్స్కి పంపించాలి. సో లింక్ 2లో ఆ పనిచేస్తారు. ఇప్పుడు లింక్ 2 ఏంటంటే దీన్ని ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు తరలిస్తారు. పౌరుడిగా మన ఇండియాలో నిర్మాణం జరగబోతున్న అతి ముఖ్యమైన ప్రాజెక్ట్, దీని యొక్క డిజైన్ కంప్లీట్ అవగాహన ఉండాలి. సో కాబట్టి ఈ 7 లింక్స్ని మీరు శాశ్వతంగా మైండ్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ లింక్ 2. ఓకే, లింక్ 1లో మనం ఈ ఎల్లంపల్లి వరకు నీటిని తీసుకొచ్చేస్తాం, ఎల్లంపల్లి వరకు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎల్లంపల్లి నుంచి నీటిని కాలువల ద్వారా, ఆ తర్వాత ఇక్కడ వస్తుంది టన్నెల్, 2 ట్విన్ టన్నెల్స్ అనేవి వేశారు ఇక్కడ, 2 ట్విన్ టన్నెల్. ఈ టన్నెల్ ద్వారా నీటిని ప్రవహించండి. కొండ అడ్డుగా ఉంది, కొండ అడ్డుగా రావడం వల్ల టన్నెల్ వేశారు ఇక్కడ. సో 10 మీటర్స్ డయామీటర్తో టన్నెల్, ఈచ్ సుమారు 24 కిలోమీటర్స్, అంటే సుమారు 2 కలిపేసి 48 కిలోమీటర్స్ సుమారుగా ఈ టన్నెల్ అనేవి ట్విన్ టన్నెల్స్ వచ్చాయి. ఈ మార్గ మధ్యంలో ఇక్కడ రిజర్వాయర్, దీన్ని మేడారం రిజర్వాయర్ అని చెప్పేసి అంటారు. మేడారం రిజర్వాయర్కి కొంత నీటిని నిల్వ చేస్తారు ఇక్కడ. అది కాస్త తర్వాత మన యొక్క మిడ్ మానేర్కి వెళ్తుంది. ఓకే, మనకి ఇక్కడ శ్రీరామ్ సాగర్ అని చెప్పేసి ఉంటుంది. గోదావరి నది ఇలా ప్రవహించేది కంటిన్యూషన్ ఇటువైపుకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఈ ప్లేస్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఉంటుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఈ శ్రీరామ్ సాగర్లో వరద ఎక్కువగా వచ్చినప్పుడు ఆ వరద నీటిని తరలించడం కోసం శ్రీరామ్ సాగర్ వరద కాలువ అని చెప్పేసి ఉంది. ఈ శ్రీరామ్ సాగర్ వరద కాలువ ఇది కాస్త ఇలా మిడ్ మానేర్కి కూడా కనెక్ట్ అవుతుంది. మిడ్ మానేర్కి ఈ శ్రీరామ్ సాగర్ ఇది వరద కాలువ అని చెప్పేసి అంటాం, వరద కాలువ. అయితే మన వారు ఎల్లంపల్లి నుంచి నీటిని అలాగా మిడ్ మానేరుకి తరలించేటప్పుడు మార్గ మధ్యంలో మేడారం రిజర్వాయర్ అనేది ఒకటి కట్టారు. అది తీసుకొచ్చి తర్వాత నీటిని ఏం చేశారంటే ఈ వరద కాలువ, ఈ వరద కాలువలో కలిపి వరద కాలువ నుంచి మిడ్ మానేరుకి తరలిస్తారు, మిడ్ మానేరుకి తరలిస్తారు. సో ఈ యొక్క నిర్మాణం లింక్ 2 కిందకి వస్తుంది. సో ఎల్లంపల్లిలో స్టోర్ అయిన వాటర్ని మిడ్ మానేరుకి తరలించడం అనేది లింక్ 2 అని చెప్పేసి అంటారు. సో దీంతో లింక్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది.
మిడ్ మార్నింగ్కి నీరు వచ్చింది. ఇప్పుడు ఈ మిడ్ మార్నర్ నుంచి ఈ నీరు కాస్త అప్పర్ మానేర్ వైపుకి తరలిస్తారు. అలా తరలించేటప్పుడు మార్గ మధ్యంలో మల్కాపేట్ రిజర్వాయర్ అని చెప్పేసి వాటి నిర్మాణం చేస్తారు. ఇప్పుడు మల్కాపేట్ రిజర్వాయర్ నుంచి ఇది కాస్త వస్తుంది అప్పర్ మానేరు, ఎగువ మానేరుకి వెళ్తుంది. సో మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకి వెళ్తుంది, మార్గ మధ్యంలో ఒక రిజర్వాయర్ ఉంది, అది మల్కాపేట్ రిజర్వాయర్ అని చెప్పేసి అంటారు. అప్పర్ మానేరుకి వచ్చినటువంటి నీటిని ఈ చిన్న చిన్న రిజర్వాయర్లకి ఫిల్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. సో అది ఇసాయిపేట్ రిజర్వాయర్, అమర్లబండ గుజ్జల్ కటేవాడి అన్నారు. మళ్ళీ అమర్లబండ నుంచి తీసుకొచ్చి తిమ్మకాపల్లి అక్కడ నుంచి కచ్చాపూర్ అని చెప్పేసి అన్నారు. సో ఇదంతా లింక్ 3 కిందకి వస్తుంది. ఇక్కడ కూడా కాలువలు ఉన్నాయి, టనల్స్ కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఇది లింక్ 3. సో ఇప్పుడు అప్పర్ మానేరు వరకు వచ్చేస్తాం. అయితే ఇప్పుడు మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేరుకి ఒకటి వెళ్ళింది కదా, మళ్ళీ ఇదే మిడ్ మానేర్ నుంచి ఇంకొక కాలువ దక్షిణం వైపుకి వెళ్తుంది. ఇది లింక్ 4లోకి వస్తుంది. ఇది లింక్ 3 అయిపోయింది. ఇప్పుడు దక్షిణంకి వస్తుంది ఇంకొక కాలువ, ఇది లింక్ 4 కిందకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లింక్ 4. ఇప్పుడు మిడ్ మానేర్ నుంచి ఒకటి వెళ్ళింది అప్పర్ మానేర్ వైపుకి, అది లింక్ 3లో. ఇప్పుడు ఇక్కడ లింక్ 4, ఈ మిడ్ మానేర్ నుంచి నీరు కాస్త కొండా పోచమ్మ సాగర్కి వెళ్తుంది. అయితే ఇప్పుడు మార్గం మధ్యంలో ఈ కాలువ ద్వారా కొన్ని రిజర్వాయర్స్ నిర్మించబడ్డాయి. అందులో ఇక్కడ అనంతగిరి అని చెప్పేసి అంటారు. అలా మళ్ళీ కొందు ముందు దక్షిణంకి వెళ్ళిన తర్వాత ఇంకొక రిజర్వాయర్, దాన్ని శ్రీ రంగనాయక సాగర్. ఇప్పుడు నెక్స్ట్ అతిపెద్ద రిజర్వాయర్, అదే శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ అని చెప్పేసి అంటారు. మొత్తం 20 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు అని చెప్పి అన్నాం. ఆ మొత్తం 20 రిజర్వాయర్లలో అతిపెద్ద రిజర్వాయర్ ఈ కొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్. దీని యొక్క కెపాసిటీ 50 TMC. సో అతిపెద్ద రిజర్వాయర్ శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ మొత్తం 50 TMC కెపాసిటీతో ఇక్కడ ఉంది. సో ఇక్కడ మిడ్ మానేర్ నుంచి నీటిని కాస్త అనంతగిరి, అక్కడ నుంచి శ్రీ రంగనాయక సాగర్, అక్కడ నుంచి ఈ మల్లన్న సాగర్. సో హ్యూజ్ స్టోరేజ్ ఆఫ్ వాటర్. ఇక్కడ నుంచి ఒక రెండు కాలువలు బయలుదేరుతాయి. ఒక కాలువ ఇలాగ వెళ్తుంది, ఇంకొక కాలువ ఇలా దక్షిణంకి వస్తుంది. దక్షిణం, ఈ దక్షిణంకి వచ్చిన ఈ కాలువ ఒకటి అటువైపు వెళ్తుంది, ఇంకోటి ఇటువైపు వస్తుంది. ఇటు సో ఇటువైపు వచ్చి ఇక్కడ ఒక కాలువ ఉంటుంది, ఒక రిజర్వాయర్. సో ఈ రిజర్వాయర్ని అంటారు కొండా పోచమ్మ సాగర్ అని చెప్పేసి దీని అంటారు. అంటే కొమరవెల్లి మల్లన్న సాగర్, కొమరవెల్లి మల్లన్న సాగర్ నుంచి నీరు కాస్త తీసుకొచ్చి ఈ కొండా పోచమ్మ సాగర్లో డంప్ చేస్తారు. అయితే ఇది కాస్త ఇంకొంచెం దక్షిణంకి వెళ్తుంది. ఆ ఇంకొంచెం దక్షిణంకి వెళ్ళినది ఇదే షామీర్పేట్ రిజర్వాయర్ అని చెప్పాను. షామీర్పేట్లో ఒక పెద్ద సరస్సు ఉంది. అంటే కొండా పోచమ్మ సాగర్ దగ్గర వచ్చినటువంటి నీటిని మళ్ళీ కాలువ ద్వారా ఎక్కడ కలుపుస్తున్నారు అంటే షామీర్పేట్ అని చెప్పేసి అంటారు. సో ఇది మన లింక్ 4లో చేస్తున్న పనులు ఇవి. సో లింక్ 4లో మిడ్ మానేర్ నుంచి కొండా పోచమ్మ సాగర్ వరకు నీటిని తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. దాంట్లో భాగంగా మార్గ మధ్యంలో అనంతగిరి రిజర్వాయర్, శ్రీ రంగనాయక రిజర్వాయర్, ఇంకోటి కొమరవెల్లి మల్లన్న సాగర్, అది కాస్త అలాగా కొండా పోచమ్మ సాగర్కి వస్తుంది. దాని ఫర్దర్గా ఈ కొండా పోచమ్మ దగ్గర నుంచి షామీర్పేట్కి తరలిస్తున్నారు. సో ఇదంతా కూడా లింక్ 4లో ఉన్నటువంటి అంశాలు. అయితే ఇక్కడ ఈ యొక్క ఇంకొక కాలువ ఉంది కదా, ఈ కాలువ కంటిన్యూషనే లింక్ 5 అని చెప్పి అంటాం. ఈ కాలువ కంటిన్యూషన్ లింక్ 5. సో నెక్స్ట్ ఇప్పుడు లింక్ 5. ఇక్కడ నుంచి నీరు ఒక ప్రవాహం ఇలా వెళ్తుంటే ఇంకొక ప్రవాహం దక్షిణంకి వచ్చి ఇలాగ వెళ్ళింది. ఇది కొండా పోచమ్మ సాగర్ అని చెప్పేసి అన్నాం. ఇంకోటి కాస్త ఇలాగా దక్షిణం వైపుకి, అంటే ఆగ్నేయ డైరెక్షన్కి వెళ్ళింది. సో ఇక్కడ ఒక కాలువ ద్వారా ఒక రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ అంటారు గంధమల్ల రిజర్వాయర్ అని చెప్పేసి అంటారు. ఇది యాదాద్రి డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. ఇది కాస్త ఇంకొంచెం దక్షిణంకి వెళ్తుంది. సో ఈ రిజర్వాయర్ వస్తుంది బస్వాపూర్ అని చెప్పేసి అంటాం. సో లింక్ 5. సో లింక్ 5లో మల్లన్న సాగర్లో స్టోర్ అయిన వాటర్ని కాస్త దాన్ని అలాగా తరలించి గంధమల రిజర్వాయర్కి, బస్వాపూర్కి తీసుకెళ్తారు. సో దీన్ని అంటారు లింక్ 5 అని చెప్పి. ఇప్పుడు లింక్ 6 అంటే
ఈ మల్లన్న సాగర్ నుంచి ఒక కాలువ ఇటువైపు మన లెఫ్ట్లోకి వెళ్తుంది అని చెప్పి అన్నాం. ఇలా ఈ పశ్చిమం వైపుకి వెళ్తున్నటువంటి ఈ కాలువ లింక్ 6 కిందకి వస్తుంది. లింక్ 6, నెక్స్ట్ లింక్ 6 ఇటువైపు ఇలా పశ్చిమానికి తరలిస్తున్నారు. పశ్చిమానికి తరలించి మనకి మంజీరా నది పైన, ఇక్కడ మంజీరా నది పైన ఒక ప్రాజెక్ట్ ఉంది, సింగూరు ప్రాజెక్ట్. సో ఈ యొక్క మల్లన్న సాగర్ యొక్క నీటిని ఈ యొక్క సింగూరు ప్రాజెక్టులోకి కలుపుతారు. సో ఇది లింక్ 6 అని చెప్పి అంటాం. సో మల్లన్న సాగర్ యొక్క నీరు కాస్త ఈ సింగూరు ప్రాజెక్ట్కి వెళ్తుంది. సో దీన్ని అంటాం మనం లింక్ 6. అది సింగూరు ప్రాజెక్ట్ అనేది మనకి ఏ నది పైన ఉంది అంటే ఇది మంజీరా నది అని చెప్పేసి అంటాం. మంజీరా, ఈ మంజీరా పైన నిర్మించబడితే సింగూరు ప్రాజెక్ట్. గతంలో ఈ హైదరాబాద్కి నీటిపారుదల హైదరాబాద్కి మంచినీటి సౌకర్యం కల్పించడానికి మెదక్ రైతులకి కొంతవరకు నీరు అందించడం కోసం అప్పుడు సింగూరు ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. కానీ మెదక్ రైతులంతా పక్కన పెట్టేశారు, ఓన్లీ హైదరాబాద్ పట్టణానికి నీరు సప్లై చేసే విధంగా ఈ సింగూరు ప్రాజెక్ట్ని తర్వాత ఉపయోగించడం అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ సింగూరు ప్రాజెక్ట్కి నీరు అందిస్తుంది ఈ మల్లన్న సాగర్. ఇది మంజీరా పైన ఉంది. అయితే అలాగే పైకి వెళ్తే ఇక్కడ ఉంది నిజాం సాగర్. నిజాం సాగర్ అని చెప్పాను, ఇది కాస్త ఇంకొంచెం పైకి వెళ్ళిపోతే గోదావరి నదిలో కలిసిపోతుంది. ఇది కాస్త మంజీరా నది వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంది. మేడిగడ్డ దగ్గర ఆపిన నీరు కాస్త ఎల్లంపల్లికి తీసుకొచ్చారు, ఎల్లంపల్లి నుంచి అలాగే మల్లన్న సాగర్కి తీసుకొచ్చారు, మల్లన్న సాగర్ నుంచి సింగూరుకి తీసుకొచ్చారు. ఆటోమేటిక్గా సింగూరు అనేది అది మంజీరా పైన ఉంది. ఈ మంజీరా వెళ్ళి గోదావరిలోనే కలుస్తుంది. ఆటోమేటిక్గా ఏమైంది, ఈ యొక్క నీరు గోదావరిలో మళ్ళీ కలిసిపోయింది అని చెప్పేసి అంటారు. ఓకే, ఇది లింక్ 6. అండ్ లాస్ట్ లింక్ 7. ఈ లింక్ 7 అనేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఈ మంజీరా నది కలిసిన తర్వాత పోచంపాడు దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జరిగి నిర్మాణం జరిగింది అని చెప్పాను. ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యొక్క నీటిని అక్కడ కాళేశ్వరంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి నీటిని కొన్ని రిజర్వాయర్స్కి పంపించి నిజామాబాద్, ఈ మెదక్, ఇతర కొన్ని డిస్ట్రిక్ట్స్కి నీటిపారుదల కల్పించడం అనేది లక్ష్యం. కాళేశ్వరంలో భాగంగా లింక్ 7 యొక్క కాలువలు ఎక్కడ నిర్మించబడతాయంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నిర్మాణం చేయబడతాయి. ఇప్పుడు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా లింక్ 7లో ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ నుంచి నీటిని తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి నీటిని తరలించి అనేక చిన్న చిన్న రిజర్వాయర్ల నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ అనేక చిన్న చిన్న రిజర్వాయర్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ ఉత్తర భాగంలో కూడా కొన్ని రిజర్వాయర్ల నిర్మాణం చేస్తున్నారు. అలాగే లింక్ 7 ఇంపార్టెన్స్ ఏంటి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి ఆ నీటిని కొన్ని కాలువల ద్వారా కొన్ని రిజర్వాయర్లకి తరలించి ఆ నీటిని ఉపయోగించుకోవడం, ఎస్పెషల్లీ నిజామాబాద్, మెదక్, ఈ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ ఉపయోగం అనేది ఉంటుంది. సో ఇది లింక్ 7లోకి వచ్చినటువంటి అంశాలు. రైట్, ఇప్పుడు మనం మొత్తం 7 లింక్స్ చూసేసాం కదా. ఇప్పుడు ఫైనల్ డిజైన్, ఈ మొత్తం 7 లింక్స్ని కనెక్ట్ చేసేసిన తర్వాత ఫైనల్ డిజైన్ అనేది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ది ఎలా ఉంది ప్రణహిత. సో ఇక్కడ ఆనకట్ట కట్టారు, దీన్ని అన్నాం మేడిగడ్డ, దీన్ని అన్నాం మేడిగడ్డ. సో ఈ వాటర్ స్టోర్ అయింది అన్నాం ఇక్కడ. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆనకట్ట కట్టారు, దీన్ని అన్నారు అన్నారం. ఇప్పుడు ఈ నీటి కాస్త అన్నారం దగ్గరికి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆనకట్ట కట్టారు, ఈ ఆనకట్ట సుందిల్లా. ఈ నీటిని కాస్త సుందిల్లా దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ నీటిని కాస్త శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొచ్చారు. ఇదంతా ఎత్తిపోతల పథకం ద్వారా చేశారు. ఎత్తిపోతల పథకం ఇదే లింక్ 1 అని చెప్పాను. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి నీటిని మిడ్ మానేరుకి తీసుకొచ్చారు. మార్గ మధ్యంలో ఒక చిన్న రిజర్వాయర్ అని చెప్పేసి అన్నాం, మేడారం రిజర్వాయర్ అని చెప్పేసి చిన్నది. ఇదంతా కలిపితే లింక్ 2 అని చెప్పేసి అన్నాం, లింక్ 2. అయితే ఇప్పుడు ఈ మిడ్ మానేరు నుంచి నీరు కాస్త ఎగువ మానేరుకు తరలించారు. ఇక ఎగువ మానేరు నుంచి ఇక్కడ చిన్న చిన్న రిజర్వాయర్లు ఉన్నాయని చెప్పేసి అన్నాం, లైక్ కిసాయిపేట, గుజ్జల్, అమర్ల బండ ఎసెట్రా అని చెప్పి చిన్న చిన్న రిజర్వాయర్స్. ఇది లింక్ 3 అని చెప్పి అన్నాం, ఇది లింక్ 3. ఇప్పుడు లింక్ 4 ఏం చేశారు, మిడ్ మానేరు నుంచి దీన్ని మల్లన్న సాగర్, అక్కడ నుంచి కొండ పోచమ్మ పల్లి, కొండ పోచమ్మ సాగర్ అని చెప్పాను. అయితే మార్గ మధ్యంలో చిన్న చిన్న రిజర్వాయర్స్ వస్తే అనంతగిరి అని చెప్పేసి అన్నాం. ఇంకొంచెం వస్తే మన శ్రీరంగనాయక సాగర్, ఆ తర్వాత పెద్ద రిజర్వాయర్
ఈ యొక్క మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచి రెండు కాలువలు బయలుదేరుతున్నాయి. ఒక కాలువ ఇలాగ పశ్చిమంకి వెళ్తే ఇంకొక కాలువ దక్షిణం నుంచి వచ్చి పెద్ద కాలువ. ఇది దీని అన్న కొండపోచమ్మ సాగర్ అని చెప్పేసి అన్నారు. అదే ఇదంతా లింక్ 4 కిందకి వస్తుంది. ఇదంతా లింక్ 4 మిడ్మానేర్ నుంచి కొండపోచమ్మ వరకు. ఇక్కడ నుంచి దాన్ని కాస్త ఇంకొంచెం దక్షిణంకి తీసుకుని వెళ్ళి షామీర్పేట్కి డంప్ చేస్తున్నారని చెప్పి అంటాం. షామీర్పేట్ వరకు నీటిని తీసుకొస్తున్నారు. ఓకే, ఇది లింక్ 4. లింక్ 5లో ఏం చేస్తారు, ఈ మల్లన్న సాగర్ వాటర్ కాలువ నీరు ఇంకొక కాలువ ద్వారా ఇలాగ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ గంధమల్ల అని చెప్పేసి అంటారు. గంధమల్ల ఈ నీరు కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. సో దీన్ని అన్నారు బస్వాపూర్ అని చెప్పాను. ఇది కాస్త లింక్ 5. లింక్ 6లో ఏం చేస్తారు, ఈ మల్లన్న సాగర్ నుంచి నీటిని కాస్త ఇలాగ తీసుకువచ్చి సింగూరు ప్రాజెక్ట్లో కలిపారు. సింగూరు అని చెప్పేసి అంటాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క గోదావరి నది. సో మనకి ఒక నది ఇక్కడ ప్రవహిస్తుంది అని చెప్పేసి అన్నాం. ఈ నదియే మంజీరా. సో ఇక్కడ మనకి నిజాం సాగర్ అనేది కూడా ఈ మంజీరా పైన వస్తుంది, నిజాం సాగర్. అట్ ద సేమ్ టైం ఇది ఇక్కడ కలిసిన తర్వాత ఇక్కడ ఒక ఆనకట్ట కట్టారు. ఈ ఆనకట్టే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. అయితే ఇప్పుడు ఈ మంజీరా అనేది ఇక్కడ కలిసిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఇక్కడ సింగూరు నీరు తీసుకొచ్చారు. ఆ సింగూరు నీరు ఆటోమేటిక్గా ఇలాగ ప్రవహించిన తర్వాత మళ్ళీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డెఫినెట్లీగా తీసుకురావచ్చు మనం. సో భవిష్యత్తును ఆలోచించి ఇక్కడ ఒక కాలువలు వేసి భవిష్యత్తులో చేయబోతున్నారు. సో ఇక్కడ ఏం చేస్తాం, చిన్న చిన్న రిజర్వాయర్లు వస్తాయి. ప్లస్ ఇక్కడ నుంచి ఉత్తరంలో కూడా కొన్ని రిజర్వాయర్స్. ఇదంతా కూడా లింక్ 7 అని చెప్పేసి అంటాం. ఇది లింక్ 7. సో ఇది ఫైనల్ స్ట్రక్చర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఫైనల్ స్ట్రక్చర్ మనం చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, మొత్తం 7 లింక్స్ ఉన్నాయి. ఈ 7 లింక్స్ చూస్తే ఇది మొత్తం లింక్ 1, ఇది కాస్త లింక్ 2, ఇది లింక్ 3, ఇది లింక్ 3, ఇక్కడ కాస్త ఇది లింక్ 4, ఇది లింక్ 4 అంటాం, ఇది లింక్ 5, ఇది లింక్ 5, ఇది లింక్ 6, ఇది లింక్ 7 అని చెప్పేసి అంటాం. 80,000 కోట్లు విలువ చేసే కాస్ట్ అంచనా వేసినటువంటి ఈ ప్రాజెక్టు పనుల కోసం మన ప్రభుత్వం వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. మొదటిగా ఆంధ్రా బ్యాంక్ నుంచి రుణం తీసుకుంది. ఈ ఆంధ్రా బ్యాంక్ 7,400 crores ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఫస్ట్ ఇచ్చింది. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ 11,400 crores ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇచ్చింది. 11,400 crores. ఆ తర్వాత పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సుమారు 12,000 crores మనకి ఈ ప్రాజెక్ట్ కోసం రుణం ఇచ్చింది. అండ్ ఈ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాయే రెండవసారి మళ్ళీ రుణం ఇచ్చింది 7,700 క్రోర్స్ ఈ పవర్ కార్పొరేషన్ రెండవసారి మనకి రుణం ఇచ్చింది అని చెప్పేసి అంటాం. అయితే మనకి ఫండ్ అనేది సమస్య కాకూడదు అని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం ఈ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇటీవల అంటే మన 2019 జనవరి 23 రీసెంట్గా ఈ 7,700 crores తీసుకుంది అని చెప్పేసి అంటారు. సో ద్వారా ఈ ప్రాజెక్ట్ ఈ యొక్క ఆనకట్టల నిర్మాణం పూర్తి అయిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నీటిని ఇక్కడ స్టోరేజ్ చేసి ఇప్పుడు రాబోయే 2019 ఆగస్ట్ నాటికి ఈ ఉత్తర భాగంలో నీటిపారుదల అనేది ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కల్పించడం ప్రారంభమవుతుంది. ఓకే, ఇప్పుడు అతి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్కి కాళేశ్వరం అని చెప్పేసి పేరు పెట్టింది. ఇప్పుడు ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టులో మొత్తం 7 లింక్స్ పెట్టి ఆ 7 లింక్స్ ద్వారా 18,25,000 ఎకరాలకి నీటిపారుదల అందిస్తుంది. ఇంకొక 18.82 లక్షల ఎకరాలకి ఆయకట్టు స్థిరీకరణ కల్పిస్తున్నది అని చెప్పేసి అంటారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి నిర్మాణం జరిగిపోతే మన హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్కి 30 TMC వాటర్ వస్తుంది. డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది అస్సలు ఉండదు. అండ్ ఈ మార్గ మధ్యంలో కొన్ని విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది, అక్కడ వాళ్ళకి ఒక 10 TMC వాటర్ని అలాట్ చేశారు. సో మన యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో అనేక ఇతర ఏరియాస్లో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి.
ఆ ఇండస్ట్రీస్కి కూడా తరచుగా వచ్చే సమస్య వాటర్ సమస్య. 16 TMC వాటర్, 16 TMC వాటర్ ఇప్పుడు ఇండస్ట్రియల్ పర్పస్కి ఉపయోగిస్తారు ఈ పూర్తి ప్రాజెక్ట్ అయిపోతే. సో ఆ విధంగా మన మొత్తం భారతదేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాజెక్ట్ ఈ కాళేశ్వరం. ఒక ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇలా డీటెయిల్ స్టోరీ మనం చూసాం కదా. సో అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రాకి ప్రయోజనాన్ని కల్పించే ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా డీటెయిల్డ్ స్టోరీ మనం నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో చూద్దాం.